Hi friends, welcome to Lavi's Grand Kitchen. ఈ రోజు మనం ఉగ్గాని బజ్జి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఉగ్గాని బజ్జి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఎంత బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 kg బొరుగులు, 2 medium-sized ఆనియన్స్, 2 tomatoes, 4 green chilies, 4 tablespoons ఆయిల్, తగినంత సాల్ట్, 1/2 tablespoon పసుపు, 3 tablespoon పుట్నాల పొడి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉగ్గాని చేసుకునే విధానాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్పై కడాయి పెడదాం. కడాయి వేడయ్యాక 4 tablespoons ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడయ్యాక 2 medium-sized ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి వేసుకుందాం. మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఇలా కలుపుకోవాలి. 2 medium-sized టమాటాను ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా 3 minutes ఉడికిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1/2 tablespoon పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉగ్గానిలోకి రెసిపీ రెడీ అయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఈ రెసిపీని పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 kg మురుమురాలు తీసుకోవాలి. మురుమురాలను ఇలా నీటిలో తడుపుకోవాలి. మురుమురాలను ఇలా నీళ్ళు లేకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బొరుగులను ఇలా ఒట్టిగా పిండుకోకపోతే ఉగ్గాని మెత్తగా అవుతుంది, పొడి పొడి రాదు. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత 4 tablespoons పుట్నాల పొడి, తగినంత సాల్ట్ వేసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న రెసిపీలోకి ఈ మురమురాలను వేసి కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటే మురమురాలకు రెసిపీ బాగా అంటుతుంది, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన ఉగ్గాని రెడీ అయింది. ఉగ్గానిలోకి మిర్చి బజ్జి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మిర్చి బజ్జి తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. 2 టీ కప్పుల శనగపిండి, 2 tablespoons బియ్యం పిండి, 1/2 teaspoon కారం, చిటికెడు వంట సోడా, తగినంత సాల్ట్, 1 tablespoon ఆయిల్, 10 green chilli. ఇప్పుడు మిర్చి బజ్జి తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండి తీసుకొని ఇందులోకి 2 tablespoons బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 tablespoon కారం, కొద్దిగా వంట సోడా, తగినంత సాల్ట్, 1 tablespoon ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జి పిండి రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండిలో ముంచి ఇలా ఒకటొకటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకటొకటిగా తిరిగేయాలి. ఇలా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీలు కూడా రెడీ. ఇప్పుడు ఉగ్గాని బజ్జి 2 రెడీ అయ్యాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఉగ్గాని బజ్జి తయారు చేయడం ఎంత సింపులో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.